हेलो व्यूअर्स, नीन डॉक्टर सुमा कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर विजयवाड़ा। सो हस्बैंड वाइफ रेगुलर गा कलिस्ते प्रेग्नेंसी वच्चे अवकाशम बागुंटुंदी। सो वारानिकी कनीसम 2-3 सालु कलिस्ते प्रेग्नेंसी रावडानिकी चांसेस ओक संवत्सरंलो दादापुगा 80% आफ् द कपल्स की प्रेग्नेंसी वच्चे अवकाशम उंटुंदी। बट हस्बैंड वाइफ कलवडानिकी कोंतमंदिकी इब्बंदिगा उंडोच्चु। सो कलिसिनप्पुडु नोप्पिगा उंडडं लेदा मंटगा उंडडं अनेदि कोंतमंदी कंप्लेंट चेस्तू उंटारु। सो भार्याभर्तलु कलिसिनप्पुडु पेन रावडानिकी रीजन्स एंटि, దీని వల్ల ఏమన్నా ప్రమాదమా లేకపోతే దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అనేది తెలుసుకుందాం। సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మనకి పెయిన్ రావడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం। సో మనకి వెజైనాలో డ్రైనెస్ ఉండడం వల్ల లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా కొంతమందికి సింపుల్ గా సైకలాజికల్ రీజన్స్ వల్ల పెయిన్ అనేది వాళ్ళకు ఉంటుంది, వెజైనస్మస్ అంటాం। అంటే వాళ్ళకి హస్బెండ్ వైఫ్ కలిస్తే పెయిన్ వస్తుంది అన్న సైకలాజికల్ ఆస్పెక్ట్ వల్ల వాళ్ళకి మజిల్స్ అన్ని వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకొని అసలు ఇంటర్కోర్స్ అనేది అలౌ చేయకపోవడం అనేది చూస్తూ ఉంటాం। అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడం అనేది వన్ ఆఫ్ ద సింప్టమ్స్ అన్నమాట। సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే వెజైనల్ డ్రైనెస్. సో వెజైనల్ డ్రైనెస్ అనేది ఇప్పుడు నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వెజైనాలో కొన్ని సెక్రీషన్స్ అనేవి రావాలి, అది ఒక లూబ్రికేషన్ లాగా ఉండాలి హస్బెండ్ వైఫ్ కలవడానికి అనుకూలంగా చేసుకోవడానికి। సో కొంతమందిలో ఈ లూబ్రికేషన్ అంటే ఈ సెక్రీషన్స్ అనేవి రాకుండా డ్రైనెస్ వల్ల వాళ్ళకి పెయిన్ కానీ మంట కానీ అనిపించవచ్చు। సో స్పెసిఫిక్గా కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు, మెనోపాజల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, లేదా కొంతమందికి ఇప్పుడు పిల్లలు పుట్టకూడదు అని ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు, అవి వాడినప్పుడు మనకి కొంచెం సెక్రీషన్స్ తక్కువ అవ్వచ్చు। సో ఈ డ్రైనెస్ వల్ల పెయిన్ కానీ మంట కానీ రావచ్చు। రెండోది ఇన్ఫెక్షన్. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం। సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి పెయిన్ కానీ మనకి మంట కానీ ఉండే అవకాశం ఉంది। ఇది మనం కేవలం ఒక ఎగ్జామినేషన్లోనే డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది। సో కింద పరీక్ష, లోపల పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాడితే ఈ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వకుండా ఉంటుంది। మూడోది వెజైనిస్మస్ అని అంటాం. సో అదే సైకలాజికల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కొంతమంది టాలరేట్ చేయలేరు. సో ఇనీషియల్గా ఎవరికైనా కూడా కలిసినప్పుడు ఆ ఇనీషియల్ పెయిన్ అనేది ఉంటుంది, బట్ హస్బెండ్ వైఫ్ కలిసే కొద్దీ ఆ పెయిన్ తగ్గిపోవడం అనేది సహజమే। బట్ చాలామంది ఆ ఇనీషియల్ పెయిన్ని కూడా ఓవర్కమ్ చేయలేరు, వాళ్ళకి కంటిన్యూస్గా ఈ పెయిన్ అనేది ఉంటుంది, వాళ్ళు కనీసం ఇంటర్ కోర్స్కి వాళ్ళు సహకరించకపోవచ్చు। సో దీన్ని మనం వెజైనిస్మస్ అంటాము। దీనికి వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వెజైనిస్మస్కి యూజువలీ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్, సో కౌన్సిలింగ్స్ బాగా హెల్ప్ చేస్తాయి। వెజైనల్ లూబ్రికేషన్స్ అనేవి ఉంటాయి, కొన్ని జెల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజెస్లో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు జెల్ అప్లై చేసుకొని కలవమని చెప్తూ ఉంటాము। సింపుల్ రీఅష్యూరెన్స్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చాలామందికి యూజ్ అవుతుంది। లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో గర్భసంచి లోపల ఏదైతే పొరుందో అది గర్భసంచి లోపల కాకుండా వేరే చోటలు కూడా పెరిగే అవకాశం ఉంది। ఇలాంటి కండిషన్లో మనకి ప్రతి నెల బ్లీడింగ్ అయినప్పుడల్లా ఎక్కడైతే వేరే చోట పెరుగుతుందో అక్కడ కూడా బ్లీడింగ్ అయ్యి పెయిన్ అనేది మోస్ట్ కామన్ సింప్టమ్. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కూడా వీళ్ళకి సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంది। సో ఈ ఎండోమెట్రియోసిస్ మోస్ట్ కామన్గా మనం లాప్రోస్కోపీ చేసి డయాగ్నోస్ చేయగలం. సో నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు పెయిన్ ఉంది అన్నప్పుడు మేము కపుల్ని ఎగ్జామిన్ చేస్తాము, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాము, ఎండోమెట్రియోసిస్ ఉంది అనేది మనకి సర్వైకల్ అంటే మనం లోపల పరీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళకి బాగా పెయిన్ ఉంది అన్నప్పుడు మనం ఒక ఐడియా వస్తుంది కాబట్టి వాళ్ళకి లాప్రోస్కోపీ అది సజెస్ట్ చేయొచ్చు। సో హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు పెయిన్ ఉండడం అనేది డెఫినెట్లీ నార్మల్ కాదు, దీనికి కారణం ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఈ పెయిన్ కానీ మంట కానీ తగ్గే అవకాశం ఉండదు। ఈ పెయిన్ వల్ల డెఫినెట్లీ హస్బెండ్ వైఫ్ కలవడం అనేది తక్కువ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశాలు తగ్గుతాయి। అండ్ సేమ్ టైం ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ వల్ల ఈ పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది। సో ఈ ప్రాబ్లం కనుక మీకుంటే డెఫినెట్లీ ఒకసారి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి, ఎందుకు ఈ పెయిన్ వస్తుందో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి। థ్యాంక్ యూ।